Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. విపక్షాల వింత రాజకీయం. జగన్ కంటే ముందే విశాఖలో హల్చల్. విశాఖను ఇప్పటిదాకా పలు రకాలుగా కీర్తించారు. ఆర్థిక రాజధాని అన్నారు, పర్యాటక సినీ రాజధాని అని కితాబు ఇచ్చారు, సాంస్కృతిక రాజధాని అని కూడా గర్వించారు, ఐటీ హబ్ అని ముచ్చట చేశారు. ఇక జగన్ ఇవన్నీ కాదు కానీ పరిపాలనా రాజధానిగా విశాఖ ఉంటుందని డైరెక్ట్గా చట్టమే చేశారు. మరి దాని మహత్యమో మరేమో కానీ విశాఖ మాత్రం ఇప్పుడు సడన్గా రాజకీయ రాజధానిగా మారిపోయింది. ఏ నేత అయినా విశాఖ వచ్చి రచ్చ చేయాలని చూస్తున్నాడు, ఇక్కడ నుంచే తన గొంతు సవరిస్తున్నాడు. విశాఖ మీద నాయకులకు బాగా మోజు పెరిగింది. జగన్ రాజధాని అంటున్నారు కాబట్టి ముందే జాగా లాగేసి పాగా వేయాలన్న ఉబలాటం కూడా ఎక్కువ అయినట్లుంది. అందుకే విశాఖ నుంచే ఉద్యమం అంటున్నారు. విశాఖ నడుబొడ్డునే నిలబడి గర్జిస్తున్నారు. జగన్కి విశాఖ మీద అటెన్షన్ ఉండడం వల్ల తాము ఇక్కడ అన్న ప్రతి మాట ఆయన చెవులకు నేరుగా చేరుతుందన్న వ్యూహం కావచ్చు, మరొకటి కావచ్చు, కానీ నేతాశ్రీలో అంతా విశాఖ చుట్టూ ప్రదక్షిణమే చేస్తున్నారు. ఎక్కడో కర్నూలు జిల్లాకు చెందిన సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ వంటి వారు కూడా విశాఖనే తమ కార్యక్షేత్రంగా ఎన్నుకుంటున్నారు. విశాఖ నుంచి గత ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసిన అనుభవాన్ని కూడా రంగరించి ఆయన ఉక్కు ఉద్యమానికి ఊపిరిలోదుతున్నారు. విశాఖలోనే మకాం వేసి మరీ పోరాటానికి పదును పెడుతున్నారు. ఇక మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వారు తరచూ విశాఖకే వస్తూ ప్రభుత్వం మీద హాట్ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే వామపక్ష నేతలతో పాటు పీసీసీ ప్రెసిడెంట్ శైలజనాథ్ కూడా అనంతపురం జిల్లా నుంచి ఆయాసపడి మరీ విశాఖ వచ్చి విడిది చేస్తున్నారు. మొత్తానికి విశాఖను ఉద్యమ భూమిగా, దీక్షాస్థలిగా మార్చేస్తున్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు నిరసనగా టీడీపీ నేత పల్లా శ్రీనివాస్ ఆ మధ్య ఆమరణ దీక్ష చేపడితే 10th ఇంటర్ పరీక్షలు కరోనా టైంలో నిర్వహించవద్దు అంటూ ప్రజాశాంతి ప్రెసిడెంట్ కేఏ పాల్ కూడా విశాఖలో ఆమరణ దీక్షను చేపట్టడం విశేషం. ఇదే రూట్లో మరికొందరు నేతలు ఇతర ప్రజా సమస్యల మీద విశాఖ నుంచే సమర శంఖారావం పూరించనున్నారు. మొత్తానికి జగన్ రాజధాని అని మాత్రమే అన్నారు, ఆయన మాత్రం తాడేపల్లిలోనే ఉన్నారు. కానీ జగన్ మనసెరిగిన ఏపీ రాజకీయం మాత్రం విశాఖే పొలిటికల్ క్యాపిటల్ అంటోంది. మరి చూడాలి రానున్న రోజుల్లో విశాఖ మరెంతగా సెగలు పొగలు పుట్టిస్తుందో.